వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. బాలకృష్ణ గారు 50 ఇయర్స్ సెలబ్రేషన్ గురించి ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ సార్ బాలకృష్ణ గారు నటుడిగా స్టార్ట్ అయ్యి ఆయన కెరీర్ స్టార్ట్ అయ్యి 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. ఈ సందర్భంగా తెలుగు చిత్రసీమ ఆయన్ని ఘనంగా సన్మానించబోతున్నారు మన నవటెల్లి ఆదివారం రోజు. ఈ కార్యక్రమానికి చాలామంది సినీ పెద్దలు వస్తున్నారు. చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ చాలామంది వస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఆయన 50 సంవత్సరాలు కార్యక్రమం బ్రహ్మాండంగా జరగాలి, బ్రహ్మాండంగా ఉండాలి అని కోరుకుంటున్నా. ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా మాకు కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్స్ లేవు. ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళకు వాళ్ళు ఎక్కడ ఎవరు, ఒక ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ గారు, ప్రసన్న కుమార్ గారు, ఒక 4 5 గురు మొత్తం టోటల్గా వాళ్ళు బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళడం, బాలకృష్ణ గారి 50 సంవత్సరాల ప్రోగ్రామ్ చేస్తానందు, ఇవన్నీ కూడా ఎవరికి ఎవరికి ఇన్ఫర్మేషన్స్ లేవు. ఈసీ మీటింగ్లో కూడా తెలియదు మాకు. అయితే మంచి కార్యక్రమం, 50 సంవత్సరాల కార్యక్రమం సన్మానం చేయడం మంచి కార్యక్రమం, కానీ అందరిని ఇంకా కలుపుకొని వెళ్ళుంటే బాగుండేది అని ఆ రోజు మీటింగ్లో చెప్పడం జరిగింది. మా సైజ్ని మేము అందరం చెప్పడం, ఆ రోజు మొత్తం మీటింగ్లో అల్లు అరవింద్ గారు అవ్వచ్చు, లేకపోతే కేఎల్ నారాయణ గారు అవ్వచ్చు, కిరణ్ గారు అందరూ ఉన్నారు. అప్పుడు దాని మీద అప్పుడు ఏమన్నా అంటే పెద్దవాళ్ళందరినీ యాక్చువల్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా చేసేటప్పుడు అరవింద్ గారిని, సురేష్ బాబు గారిని మొత్తం అందరినీ మేబీ మొత్తం ఇంటెస్ట్రా సీనియర్స్ అందరినీ పిలిచి సలహాలు తీసుకొని అన్నీ కూడా పెడతాం. కానీ ఈ మధ్యన కొత్త వాళ్ళు స్టార్ట్ అయిపోయింది, పక్క పెద్దవాళ్ళందరినీ పక్కన పెట్టారు. ఆ పక్కన పెట్టి ఏదేదో చేస్తున్నారు ప్రోగ్రామ్స్, కానీ ఆ ప్రోగ్రాము సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మేమేమన్నా అంటే చైర్మన్గా అరవింద్ గారిని కానీ కేఎల్ నారాయణ గారిని కానీ పెట్టండి, మొత్తం దాంట్లో ఒక కమిటీ వేయండి, ఆశీష్ గిరి గారిని వీళ్ళందరినీ పెద్దవాళ్ళందరినీ అన్నాం. కళ్యాణ్ గారు కూడా చదువు తీసుకొని కళ్యాణ్ గారు వీళ్ళంతా కలిపి ఏదో ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత ఆ మీటింగ్ తర్వాత మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు స్కిల్ ఇవ్వాలి దాకా. ఇప్పటివరకు ఈ ఆఫీస్ బ్యాడ్లకు ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, ఆఫీస్ బ్యాడ్లకు ఇన్ఫర్మేషన్ లేదని మీరు అర్థం చేసుకోండి. అంటే అలాగే అందరికీ కూడా ఉండుంటుంది. అక్కడ మెయిన్ థింగ్ అక్కడ విష్ణు గారు నాకు ఎక్కడ కనపడట్లేదు, మాదాల రవి గారు కనపడుతున్నారు. అలా ఎవరికి వాళ్ళకి ఏది ఇన్ఫర్మేషన్లు ఉన్నాయో, మోహన్ బాబు గారికి ఇన్ఫర్మేషన్ ఉందో అని అనుకోవట్లే. కానీ 50 సంవత్సరాల ప్రోగ్రాం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బాలకృష్ణ గారికి బాగా జరగాలి, అందరూ రావాలి అని కోరుకుంటున్నాం. దాంట్లో ఎవరెవరికి ఇన్విటేషన్స్ ఉన్నాయి, ఎవరెవరికి ఇన్విటేషన్స్ లేవు అనేది కూడా తెలియదు. అయితే నాకైతే ఇన్విటేషన్ వచ్చింది. ఓకే, నాకు ఆఫీస్ వెళ్ళకు ఒక ఇన్విటేషన్ అయితే ఇచ్చారు. ఓకే, సంతోషం, నాకు ఆఫీస్కి వచ్చి ఇన్విటేషన్ ఇచ్చారు, సంతోషం అది. కానీ ఏంటంటే నేనేమంటున్నానంటే ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలి, కళ్యాణ్ రామ్ గారు రావాలి, అలాగే చిరంజీవి గారు రావాలి, నాగార్జున గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి, అల్లు అర్జున్ గారు రావాలి, ఆల్ ఓవర్ ఇండస్ట్రీ మొత్తం రావాలి. కానీ ఎందుకంటే ఆయన గౌరవం 50 సంవత్సరాలు నందమూరి తారక రామారావు గారి కొడుగ్గా, 50 సంవత్సరాలు ఇప్పుడు కూడా టాప్ 1 స్టార్, అంటే ఈజ్ ఏజ్డ్ పీపుల్లో టాప్ 1 స్టార్లో ఉన్నాడు. 200 కోట్ల బిజినెస్ రేంజ్కున్న బాలయ్యబాబు, కంపల్సరీ ఆయనకి మంచి గౌరవం దక్కాలి, సౌత్ నుంచి అంతగా స్టార్స్ రావాలని ఒక ఆలోచన, ఆలోచనతో ఆయనకు అవ్వాలని. ఎందుకంటే ఆయన చాలా భౌరవశంకరుడు, చాలా మంచివాడు, చాలా మంచివాడు. ఆ కార్యక్రమం బాగా జరగాలండి. కాకపోతే ఏంటంటే ఇంకా అందరికీ బాగా ఉంటే బాగుండేమో, ఎందుకంటే ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి లేవని అనీజీ ఫీల్ అవుతున్నారు. ఓకే, కనుక చాలా దాంట్లో చిరంజీవి గారికి కూడా ముందు చెప్పకుండా తర్వాత ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి తర్వాత మేము మీటింగ్లో అందరం అన్ని తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ జరిగాయి. ఓకే ఓకే, ఇవన్నీ ఏం జరిగినా చంద్రబాబు నాయుడు గారు వస్తానన్న సంతోషం, రేవంత్ రెడ్డి గారు వస్తానన్నారంట అంట, మేము టీవీలో మీలాగా చూడడమే. ఓకే, మాకేం అక్కడ ఏం ఇన్ఫర్మేషన్స్ లేవు, గ్రూపుల్లో కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్స్ లేవు. కాకపోతే ఏదో వస్తున్నట్టుగా వస్తున్నట్టుగా మేము ఆయన ప్రోగ్రామ్ బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో మేము ఉన్నాం. ఆ ప్రోగ్రాంలో మనకి అందరూ రావాలనే కోరుకుందాం, రావాలనే రావాలి, సక్సెస్ అవ్వాలి, నోవోట్లో పెద్ద సక్సెస్ అవ్వాలని రేపు కోరుకుందాం. సార్ ఇంకోటి, ఈ కార్యక్రమానికి నందమూరి హీరోలు ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారికి ఇన్విటేషన్ అందలేదు, వాళ్ళు వచ్చే అవకాశం లేదు అంటున్నారు. బాలకృష్ణ గారికి, ఎన్టీఆర్ గారికి, కళ్యాణ్ రామ్ ఈ మధ్యలో కొంచెం గ్యాప్ అనేది ఉంది, అది అలాగే మెయింటెనెన్స్ అవుతుంది, మెయింటైన్ అవుతుందని తప్పండి, అది తప్పు. అలాగని చేస్తే మాత్రం అది అది ఎవరైతే చేస్తున్నారో, ఇప్పుడు ఇప్పుడు ఈవెంట్ చేస్తున్న వాళ్ళు తప్పు. ఫస్ట్ మన ఇండస్ట్రీ, మన సినీ పరిశ్రమ నుంచి, సినీ పరిశ్రమ నుంచి బాలకృష్ణ గారికి ఇన్విటేషన్ సన్మానం చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి మనం ఇన్విటేషన్ తీసుకెళ్ళి స్వయంగా ఇచ్చే బాధ్యత మనకు ఉంటుంది. ఐఎమ్ రెస్పాన్సిబిలిటీ. బాలయ్యబాబుకి వాళ్ళకి చుట్టాలే, వాళ్ళకు వాళ్ళకి విభేదాలు ఏమన్నా అనవసరం మనకి. మనం ఒక ఏదైతే ఈవెంట్ చేస్తున్నామో ఈజ్ అ ప్రోగ్రామింగ్ ఆర్గనైజింగ్ తరపు నుంచి మనం కంపల్సరీ
జూనియర్ ఎన్టీఆర్ గారికి కళ్యాణ్ రామ్ గారికి ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ప్రోగ్రామ్ చేసిన తప్పు. అది బాలయ్యబాబు ఎందుకు అంటాడండి? బాలయ్యబాబు వాళ్ళ పేరు దీన పేరు సంబంధం లేదు కదా బాలయ్యబాబుకి. బాలయ్యబాబుని ఆహ్వానించి 50 సంవత్సరాల కార్యక్రమాన్ని సన్మానం చేస్తున్నారు. ఇస్ నో వేకెన్సీస్ బాలయ్యబాబు. బాలయ్యబాబుకి సంబంధం లేదు. బాలయ్యబాబు సన్మానానికి ఆయన వస్తున్నారు, ఆయన సన్మానం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఆర్గనైజింగ్ కమిటీ కంపల్సరీ వాళ్ళు పిలాలి. పిలక ఇన్విటేషన్ పిలకపోతే తప్పు. ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత రాకపోతే వాళ్ళు తప్పు. వచ్చే అవకాశం ఉందంటారు సార్? అది ఇవ్వ నాకు తెలియదు కదా, నేను మీలాగే ఇప్పుడు వింటున్నాను. ఒకవేళ ఇవ్వకపోతే తప్పు వెళ్ళి, ఇచ్చుండి రాకపోతే వాళ్ళు తప్పు. కనుక అది ఇచ్చారా ఇవ్వలేదో నాకు తెలియదు. ఇస్తే అది రాకపోతే రేపు సాయంకాలం కానీ ఎల్లుండిగా చెప్పగలుగుతాం, మాట్లాడగలుగుతాం. ఇవాళ మాట్లాడలేము కదా. కనుక అలాగా జూనియర్ ఎన్టీఆర్ గారు రాకుండా ఉండరు. కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు కామను వస్తూ ఉంటాయి. బాబాయ్ అబ్బాయి వస్తాయి, ఆమెతో రావా, కుటుంబంలో చిన్న చిన్న వస్తుంటాయి. అవన్నీ కూడా ఈ సన్మానాల్లో కథానాయకుడికి రాలేదా, ఇంకో దానికి రాలేదా, అన్నింటికి వస్తుంటారు. చిన్న చిన్న ప్రోగ్రామ్స్కి ఏదో చిన్న అగాధాలు వస్తాయి. అగాధాలు మధ్యలో వాళ్ళు కూడా సృష్టించిన ఉంటాయి. కనుక ఇద్దరు కలవాలి, రెండు కుటుంబం కుటుంబం అంతా బాగుండాలి, ఉండాలి, కలగా ఉండాలని మేము కోరుకుంటాం. కోరుకునే విషయంలో నందమూరి ఫ్యామిలీ మొత్తం ఉండాలని కోరుకుంటాం. కనుక ఏది ఏమైనా ఇస్ సక్సెస్ఫుల్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి. పోలే ఇప్పటికైనా మా సినిమా ఫీల్డ్ ధైర్యం చేసి, మామూలంతా ధైర్యం చేసి ఆయన సన్మానం చేస్తున్నారు, సంతోషం. ఎందుకంటే గవర్నమెంట్ రాకపోతే చేసేవారు కాదు.